అల్లు అర్జున్ భారీ ప్లాన్లో ఉన్నాడు ఎవ్వరూ ఆలోచించని విధానంలో ముందుకు దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు అవును అల్లు అర్జున్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో దువ్వాడ జగన్నాథం అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాని ఎలాగైనా భారీ హిట్ చేసి దాదాపుగా వంద కోట్ల ట్రేడ్ మార్క్ దాటించాలని అనేది బన్నీ ప్లాన్ అయితే అదే క్రమంలో అసలు అయితే ఈ సినిమా ముందు మే పంతొమ్మిదిన విడుదల చేద్దామని అనుకున్నారు కానీ ఈ బాహుబలి ఈ బాహుబలి న్యాయాలో ఎక్కడ కొట్టుకుపోతుందో అని భయపడి కాస్త వెనక్కి అంటే వచ్చే నెలకు వాయిదా వేశారు అల్లు అర్జున్ స్టైల్లో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో బాహుబలి మాదిరిగా విజువల్ వండర్స్ ఉండవు కాబట్టి ఈ మూవీకి సంబంధించి వినోదం పాళ్ళు తగ్గకుండా సామాన్య ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తపరిచే విధంగా ఈ సినిమాకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ ఎలా అయినా సినిమాకి హిట్ టాక్ తీసుకురావాలి అన్న ఆలోచనలో కామెడీ యాక్షన్ సమానంగా ఉన్న ఈ మూవీలో సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కొన్ని కామెడీ సీన్లు ప్రత్యేకంగా షూట్ చేసి యాడ్ కూడా వేశారట అయితే ఈ సినిమాకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఏడాది సమ్మర్ రేస్కు విరివిగా రాబోతున్న టాప్ హీరో మూవీ పైగా వేరే బడా సినిమాలు లేకపోవడం అంతేకాకుండా విపరీతమైన ప్రమోషన్తో ఏదో విధంగా అల్లు అర్జున్ కెరియర్లో మొట్టమొదటి వంద కోట్ల సినిమాగా దువ్వాడ జగన్నాథంను మార్చాలని అల్లు అర్జున్ పక్కా వ్యూహంతో ముందుకు పోవడం అన్నీ వెరసి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి